బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసుని జిల్లా కలెక్టర్కి అందజేశారు. దీంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస బలపరీక్షని ఏర్పాటు చేయడంతో కౌన్సిలర్లు నేరుగా క్యాంపుకు తరలి వెళ్లారు. 27 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఇక కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం నెక్కింది. అవిశ్వాసానికి 34 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ జాహ్నవికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి వచ్చారు. వారు 30 తారీఖు ఇవ్వడం జరిగింది. 30 తారీఖు నాడు సుమారు 11 గంటల సమయం ఇచ్చారు. 11 గంటల లోపలనే మా కౌన్సిలర్లు వచ్చి మొత్తం అవిశ్వాస తీర్మానానికి 31 మంది మద్దతు పలికిన కౌన్సిలర్లందరికీ నేను పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారి పక్షాన, షబ్బీర్ అలీ గారి పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మా కౌన్సిలర్లందరికీ తెలియజేయడం జరిగింది. కామారెడ్డిలో నీటి ఎద్దడి ఉన్నది, మరి ఇంకా డ్రైన్ల సమస్య ఉంది, అలాగే రోడ్ల సమస్య ఉంది. ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా మీ కామారెడ్డికి షబీర్ అలీ గారి ద్వారా, ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్ గారి ద్వారా మీకు తప్పకుండా అధిక నిధులు ఇచ్చి కామారెడ్డిని అభివృద్ధి బాటలో నడిపిస్తా. మీ అందరూ ఏకతాటిపై వచ్చినందుకు మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అని షబీర్ అలీ గారి ద్వారా. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. కిషోర్ చెప్పండి, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపైన అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు అయితే అవిశ్వాస నోటీస్ అయితే జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందనే చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవిపై అటు అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీకి సంబంధించిన ఆ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా అటు కలెక్టర్ కు లేఖ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కామారెడ్డి కలెక్టర్ జితేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సంబంధించి 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు కూడా ఇటు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాస్నవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గిందనే చెప్పవచ్చు. నిట్టు జాస్నవి తమ పదవిని కోల్పోయిందనే చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైస్ చైర్మన్ గా ఉన్న ఇండస్ట్రియా తిరిగి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా ఎన్నుకోబడినట్టు కూడా తెలిసింది. అయితే గతంలో చూసినట్లయితే 15 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉండేవారు. 49 మంది మొత్తం 49 కౌన్సిలర్లకు గాను 15 మంది మాత్రమే కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ఉండేవారు. మిగతాకి సంబంధించి టీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లే ఉండేవారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో నిట్టు జాహ్నవికి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ అటు కలెక్టర్ కు లేఖ ఇవ్వడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి ఈ రోజు నిర్వహించిన అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మొత్తం 49 మంది సభ్యులుగాను ఈ రోజు 37 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఇందులో 27 మంది కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా నిట్టు జాహ్నవికి సంబంధించి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్ పెద్ద షాక్ కలిగిందనే చెప్పవచ్చు. కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందనే చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లో చైర్మన్ సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గడ్డం ఇందుప్రియకు ప్రస్తుతం వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల పాటు ఇన్ఛార్జ్ చైర్మన్ గా అటు ఆ బాధ్యత అప్పగించారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ గా కూడా ఇందుప్రియనే ఎన్నుకున్నట్టు ఆ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.